మేలుకోవయ్యా కావేటి రంగ శ్రీరంగ మేలుకోవయ్యా. పవన్ కళ్యాణ్ గారు, మేలుకోండి, అర్జెంటుగా మేలుకోవాలి. ఎక్కడున్నా సరే రాష్ట్రంలోకి వెళ్ళిపోయి ఎక్కడైతే అక్కడ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో, పసిపిల్లలని పసికందులని పేలులాగా నులిమేసి పడేస్తున్నారో, వాళ్ళ మీద ఉక్కుపాదం వేయాల్సిన బాధ్యత వచ్చింది. మీరు ఎంతో గొప్ప ఆనెస్టీ ఉంది మీ దగ్గర, మీరు చాలా నీతి నిజాయితీకి మారుపేరు అని మీ అభిమానులు అనుకుంటారు. ఆ అభిమానుల ఆశని వమ్ము చేయొద్దు. మీరు డెఫినెట్గాను వాళ్ళు ఎప్పటికైనా సరే మా హీరో అనుకుంటూ ఉంటారు. నిజానికి ఇప్పుడు ఈ తెలుగుదేశం గనక పవర్లోకి వచ్చిందంటే కారణము దానిలో పవన్ కళ్యాణ్ అనే ఒక నీతి నిజాయితీ పరుడు ఉన్నాడు. ఏది పడితే అది, ఏది అంటే అది చేసేస్తాడు, ఏది చెప్తే అది చేస్తాడు అనేది ప్రజలు గట్టిగా నమ్మారు. గట్టిగా ప్రజలు అదే విశ్వసించారు కాబట్టి మీరు ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. ఒక చక్కటి బంగారపు అవకాశం వచ్చింది మీకు. మీరేంటో నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. ఎంతసేపటికి తెలుగుదేశంకి నీడగా ఉండి లేకపోతే బీజేపీకి నీడగా ఉండో మీరేంటో మీరు సొంతగా మీ ఒరిజినాలిటీ ఏంటో బయటికి తీసుకురావాలి. అంతేగాని జనసేనకి బీజేపీ వాళ్ళకి ఏదో అనుకూలంగా ఉండొచ్చు, తప్పులేదు, కానీ మీ యొక్క అస్తిత్వాన్ని మీరు పోగొట్టుకోకూడదు. కాబట్టి పాపం పిల్ల మొన్న నంద్యాలలో చిన్నపిల్లని హత్య చేశారు, అత్యాచారం చేసి హత్య చేశారు కదా. ఆ పిల్ల తండ్రి బోరుమని ఏడుస్తున్నాడు. మొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని దండం పెడుతూ ఏడ్చాడు ఆ రోజున. తర్వాత పవన్ గారు, మీరైనా వచ్చి మా అమ్మాయి, కనీసం మా అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకోండి, ఒకవేళ ప్రాణంతో తీసుకురాలేకపోయినా కనీసం శవాన్నైనా తీసుకొచ్చి పెట్టండి అని బోరుమని బావురుమన్నాడు ఆయన. కానీ ఇవన్నీ కూడా ఎందుకు అంటే మీ మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు. అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు మీరు కూడా అంటూ ఉంటారు మాకు 20% 7 శాతం నుంచి 20% ఓటింగ్ పెరిగింది అని. నిజంగా ఇట్లాంటి మంచి మంచి పనులు కనుక మీరు చేపడితే కనుక ఎంతో బాగుంటుంది. ఎంతో మీ మీద ఉన్నావో అది ఒక రిలయబిలిటీ అనేది పెరుగుతుంది. అంతకుముందు ఉద్దానం అని చెప్పి ఓ గొడవ చేశారు. సరే, తర్వాత ఇప్పటం అని గొడవ చేశారు. తర్వాత ఏమీ లేదు. ఇప్పుడు అవన్నీ సరే సరిపోయినాయి. ఉద్యానంకి ఎవరూ ఏం చేయాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పటం కూడా అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా రోడ్లన్నీ వైడెన్ చేసి శుభ్రంగా చేసి పెట్టేసేసాడు. సరే, తర్వాత ఆ సుగాలి ప్రీతి గురించి ఏం చేశారో, ఏమైందో ఏంటో మరి, మీరు సుగాలి ప్రీతి అని చెప్పి కొన్ని నెలల పాటు ప్రతిరోజు సుగాలి ప్రీతి జపం చేశారు. అంటే ఏంటంటే మా ఆడపిల్లలందరికీ ఒక తండ్రి లాంటి వాడు లేదు, ఒక అన్నయ్య లాంటి వాడు వచ్చి ఆయన వస్తే కనుక అన్నీ కనుక చూస్తాడు అని ఒక రకమైన ఒక హామీ ఇచ్చినట్టుగా ఇచ్చారు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. చేబ్రోలు మండలంలో ఒక చిన్న పిల్ల, 7వ తరగతి జరుగుతున్న పిల్ల, నాగరాజు అని అతంట, అతను తీసుకుపోయి అత్యాచారం చేసి తన ఆవిడ తన ఇంట్లో అమ్మాయి శవమై కనిపించింది అందరికీ. ఇవన్నీ కూడాను జరగకూడనివి జరగ ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఎప్పుడు కూడాను ఎవరు వినలేదు. ఈ తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటివి వినలేదు. కాబట్టి ఏంటంటే ఇవి సడన్గా ఇది మీ కూటమి రావటం ఎంత ఆశ్చర్యకరంగా ఉందో. మీరందరూ కూడాను ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పట్ల కామ్గా ఉండటం, ఏమీ కూడా నోరు మెదపకపోవటం అనేది మరీ విడ్డూరంగా ఉన్నది. జనాలకు కూడా అర్థం కావట్లేదు. ఏదో వాళ్ళు ఆశ పెట్టుకుని వాళ్ళకి ఏదో జరుగుతుంది. జగన్ కాదు చేసేది, జగన్ కంటే గొప్పగా చేసేవాళ్ళు, ఇంకా మాకు అంతకంటే గొప్పగా చేసేవాళ్ళు ఉన్నారని ఓట్లేశారు. ఓట్లేసిన వాళ్ళకి న్యాయం చేకూర్చాలి కదా. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, మీరు తమిళనాడులో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, నాకు తెలుసు. మీరు చెన్నైలో ఉన్నప్పుడు 25 సంవత్సరాల క్రితం మాట చెబుతున్నాను నేను. చెన్నైలో
తమిళియన్స్ ఒక మంచి ఒక ఒక సరే చక్కటి ఒక మాట ఉంటుంది వాళ్ళకి, మనస్సాక్షి అంటారు. ఆ మనస్సాక్షి అంటే ఆ మనస్సాక్షి మీద వాళ్ళు ఎక్కువగా నమ్ముతారనమాట. ప్రతిదానికి మాట్లాడతారు, మనస్సాక్షితో మాట్లాడరా మనస్సాక్షితో మాట్లాడరా అని. అంటే వాళ్ళు మనస్సుకి కానీ మనసులో ఉన్న ఆత్మకి కానీ అంత ప్రాధాన్యత ఇస్తారు తమిళియన్స్. వాళ్ళ దగ్గరే విన్నాను నేను. మన తెలుగు రాష్ట్రాల్లో మనస్సాక్షి మామూలుగా మాట్లాడుకుంటాం కానీ వాళ్ళు అన్నంతగాను వాళ్ళు ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వలేదు. కాబట్టి ఆ మనస్సాక్షిని పెట్టుకోండి. మీ మనస్సు మీరు ఒక్కళ్ళే కూర్చున్నప్పుడు ఆ మీ మనస్సు కనుక నిజంగాను నేను కరెక్ట్గా చేశాను, నేను కరెక్ట్గా చేయటం లేదు అని మీ మనస్సు చెప్తే అదే మనస్సాక్షి అంటాం. కాబట్టి ఆ మనస్సాక్షిని నమ్ముకోండి. నిజంగా నేను ఎంతవరకు చేశాను, నన్ను నమ్మి ఓటు వేసిన వాళ్ళకి నేను ఎంతవరకు న్యాయం చేకూర్చాను, ఏం చేశాను నాకు. ఎందుకంటే ఆవేశాలు కాదండి రాజకీయాల్లో ఉన్నది. ఆవేశం అంటే ఏంటంటే ఒక ఎమోషన్కి అవసరం లేదు. రాజకీయాల్లో ఏం చేయాలంటే వచ్చి పని చేయాల్సింది. అంతే గబగబా చేయాలి. 5 సంవత్సరాలు గబగబా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఊరికినే కూర్చుని మనము ఏదో చేస్తున్నాము అన్నట్టుగాను చేస్తున్నట్టుగాను ఏదో కనిపిస్తే కాదు. అసలు మీరు వచ్చి రాగానే ఆ దీక్షలు ఏదో చేశారు, ఏవో దీక్షావస్త్రాలు కూడా వేశారు. దీక్షావస్త్రాలు వేసి భగవాన్ అంటే ఏంటంటే అబ్బో ఏదో చేయబోతున్నాడు ఈయన అని అనుకున్నారు అందరు జనాలు కూడాను. కానీ ఏమీ జరగలేదు. నేను దీక్షావస్త్రాల గురించి వాటి గురించి మాట్లాడాలి. అంటే ఏంటంటే ఒక దీక్షావస్త్రం అంటే ఏంటి, ఒక పని మీద మనం కంకణం కట్టుకున్నప్పుడు ఆ పనిని కరెక్ట్గా 100% అది కరెక్ట్గా చెయ్యాలి అన్నప్పుడు ఒక కంకణం కట్టుకుంటారు, లేకపోతే ఆ దీక్షావస్త్రాలు వేసుకుంటారు. అట్లాగూ ఒక దీక్షావస్త్రం వేసుకుంటాం కాదు, ఇది ఇట్లాంటి పనులకు కూడా ఒక దీక్షావస్త్రం వేసుకుని చక్కగా ఇట్లాంటి పనులన్నీ కూడాను ఏ రోజును కూడాను ఎక్కడ కూడాను ఇట్లాంటి సంఘటనలు జరగకూడదని. ఇప్పుడు అనంతపురము ఇట్లాంటి గుంటూరు చేబ్రో ఇట్లాంటివన్నీ కూడా జరగటం చాలా అమానుషం, అన్యాయం. ఇంతమంది జనాలు ఇంతమంది లీడర్లు ఉన్నారు, ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి కాదు అని ఈ కూటమిని ఎన్నుకున్న దానికి అర్థం ఏంటంటే మీరు ఏదో చేస్తారని. అంతేగాని మీరు ఊరికి నేను మీరు నిజంగాను ఏదో పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు ప్రజలకు అక్కర్లేదు. పూజలు ఈ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది లైఫ్ ఓకే, కానీ ఏంటంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు. వర్క్ చేస్తేనే అది వర్షిప్, అదే పూజ చేసినట్టు, అదే మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నా సరే లేవండి, లేచి ఆ గొడవలేవో అమ్మాయిని ఎందుకు ఇట్లా జరుగుతున్నారు, కఠిన శిక్షలు విధించాలంట. నేను ఒకడు ఇట్లాంటి పనులు చేస్తున్నాడంటే ఎందుకు పదే పదే చేస్తున్నారంటే కూడా వాళ్ళు ఏంటంటే మొత్తం వాళ్ళు ఏంటంటే వాళ్ళకేం భయం భక్తి ఏం లేదు. ఏం చేసినా పర్వాలేదు, మమ్మల్ని ఎవడు పట్టించుకునేవాడు లేదు, మమ్మల్ని అసలు మేము ఎలాంటి కిరాతకమైన పనులు చేసినా మమ్మల్ని ఎవడు అడిగేవాడు లేదు అని ఒక రకమైన ధైర్యం ఒక జులుముతో చేస్తున్నారు. ఆ జులుము ఆ ధైర్యము అది ఒక రకం పైశాచికమైన ఒక ఆ ధైర్యం అది అంతా వాళ్ళలోంచి తీసేయండి. కాబట్టి మీరు తొందరగా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక డిప్యూటీ సీఎం అంటే అదేదో ఒక రకమైన ఒక ఆభరణం కాదు, అది ఒక బాధ్యత. కాబట్టి అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సరే లేచి రాష్ట్రంలో నలుమూలలా తిరిగి ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడని ఏం జరుగుతున్నది అర్జెంటుగాను 24 గంటల్లో వెతికి పట్టుకోండి అని. పోలీసులు వాళ్ళని గజగజలాడించాలి. మనుషుల్ని వాళ్ళని ఎవరు ఈ తప్పులు చేసేవాళ్ళు ఈ క్రిమినల్స్ వీళ్ళందరినీ కూడాను చూస్తే అసలు చాలా భయంకరంగా భయపడేలాగా చూడాలన్నమాట. కాబట్టి ఏంటంటే అర్జెంటుగా లేచి మీరు ఏం చేయాలో అది చేయండి పవన్ కళ్యాణ్ గారు. ఇంకా తాత్సారం చేసి ఇంకా మేనం మేషాలు లెక్క పెట్టుకుంటే కుదరదు. సో అదండి సంగతి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.